సమస్యనా సమోసా అయినా నా దగ్గరికి వస్తే ఆంఫర్ట్. సమస్య అయితే తీర్చేస్తాను, సమోసా అయితే తినేస్తాను. బా ఏం రాశాను, అనవసరంగా రైటర్ని పెట్టుకున్నా. నేను రాసుంటేనా అసలు మా ప్రాజెక్ట్కి? రైటర్ రాస్తే 2-3 నిమిషాలు పోయిందమ్మా, మీరు రాసుంటే 2-3 నిమిషాలు స్క్రీన్ మీద ఉండేది. ఏ ఓకే ఓకే రెడీ. అయితే ఇప్పుడు మన ఫస్ట్ సమస్యని పిలిచేద్దాం. బాబు రండమ్మా. ए मैं हूँ, ए मेरा पति है, इधर पार्टी हो रही है. ये पार्टी का है, अम्मा कड़ुप मारा. बस सॉरी सॉरी. कुछ कुछ कुछ. ए मेरा पति है, इधर बात को झंडा बंडी हो रही है. ये उड़ सारे की इंस्टाग्राम फॉलो हो दो. हेल्प बहुत है. मैं को कुछ डाल जेस कुंडा है. हाँ मैं को कुछ डाल जेस. फ्रेश का उन्नरा. चेंज नट रात्रं ता. हाँ ओके. हाँ मैडम. ओके मैडम डाल ले बन मैडम. మేడం బాధగా ఉండాలా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు పర్లేదు. బాధ. సో చెప్పండి మీ పేరేంటి? నా పేరు బాలమ్మ. మీరు అబ్బాయి కదా, అమ్మాయి పేరు పెట్టుకున్నారు ఏంటి బాలమ్మ అని? బాబు ఇసరే బాలు కదమ్మా, పేరే బాలమ్మ. ఆవిడ పేరేంటి? సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్? అదేం పేరు, ఎవరు పెట్టారు? అబ్బో తెలియనట్టే. అదే కదా. సరే సరే ఓకే. మీరెవరు అసలు, మీ సమస్య ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేడం నా సమస్య ఏంటంటే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది మేడం, బాగా దూకుంటూ ఉంటే. ఒకసారి గుండు కొట్టేసుకో, దర్ద్రం వదిలిపోద్ది. మా షోకి ఎందుకు వచ్చారో అని అడుగుతున్నాను చెప్పు మేడం. నేను మేరా పతి హే ఓ తో నిహారిగా హే. ఇదే మేడం ప్రాబ్లం, రీల్స్ తెగ చేసేస్తుంది మేడం. రీల్స్ చేస్తే ప్రాబ్లం ఏముంది? చేస్తే చేసింది మేడం, పాల ప్యాకెట్లు వేసేవాడికి, పేపర్ వేసేవాడికి, చెత్త తీసుకెళ్ళడం అందరితో రీల్ చేస్తుంది మేడం. ఏ పాల ప్యాకెట్ హే, ఈ రోజు పాలేస్తాడు హే అని చెప్పి. సారీ మేడం, ఇలాగే నవ్వుతున్నారు మేడం బజార్లో కూడా అందరు నన్ను చూసి. పైగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది మేడం. అమ్మా ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు ఇతనితో హ్యాపీగా లేవా నువ్వు? ఎందుకు నీకు ఇప్పుడు రీల్స్ అన్నీ? ఇంట్లో డబ్బులు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటాడు, కానీ ఒక పైసా ఇచ్చాడా అందుకే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేసుకుని డబ్బులు తీసుకుంటున్నాను. ఇంటికి డబ్బులు లేకపోతే ఇలాగే మేడం. ఇదంతా ప్రాబ్లం ఇక్కడ నుంచి వచ్చింది కాదు మేడం, ఒకడు ఉన్నాడు మేడం మహేష్ అని, నా దగ్గర 25 లక్షలు లోన్ తీసుకున్నాడు మేడం. 25 లక్షలు మేడం. ఓకే సో లెట్స్ వెల్కమ్ మహేష్. మేడం ఇది రియాలిటీ షో, గేమ్ షో కాదు మేడం, సమస్య షో. గెట్ కాబండి జోక్స్. ఓకే మహేష్ వచ్చేవయ్యా. మహేష్ గారు ఏంటి కొంచెం మహేష్ గారు కదా. ఇద్దరికి ఒకటే మైక్ మేనేజ్. డైలాగ్ తక్కువ ఉన్నాయి కదా. ఓకే మేడం నమస్తే మేడం. కాదు ఏంటయ్యా మహేష్, ఫుడ్ తినేసాక బిల్లు కట్టాలి, పూజ అయిపోయిన తర్వాత దక్షిణ ఇవ్వాలి, లోన్ తీసుకున్నాక కట్టేయాలి, ఇలాంటి కామన్ సెన్స్ కూడా లేదా? చూస్తే చదువుకున్నోళ్ళలో ఉన్నా మేడం. చదువుకుని చదువు మేడం, అసలే బీటెక్ చదివిన మేడం, ఒక్కసారి కాదు 3 సార్లు చదివిన మేడం. సరే అవన్నీ ఎందుకు మేడం, లోన్ తీసుకుంది ఏం కాదు, ఈ బాలని చెప్పాను నేను తీసుకున్నాని. అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పినా అన్న, మా అయ్యే తీసుకున్నాను లోన్, నేను ఎందుకు కడతానా? ఏ మీ అయ్యి తీసుకుంటే మీ అయ్యి కట్టి ఇంట్లో ఉంటలేదు నువ్వు మేడం. కట్టేవాడు నేను మా అయ్యయ్య, కన్ను మూస్తారు మేడం. ఏ మేరా పతి గుస్సా రే. అమ్మా తల్లి ఒకటి షాగమ్మా, వేరే డైలాగ్ ఉంది ఇక్కడ. ఆయన కన్ను మూస్తారు మేడం. ఏ కళ్ళు తెరిచా కట్టమను. ఆయన వెళ్ళిపోయారు మేడం. తిరిగి వస్తారు కదా అప్పుడు కట్ట మేడం. పైకి వెళ్ళిపోయారు మేడం. కింద దిగా కట్టమను అయ్యా. కీర్తి తుమ్ వెయిట్ కరో జీ, ఈ పైకి వెళ్ళిపోయారు మేడం. చాలా బాగుంది, ఏ కెమెరాతో తీశారు? ఏ కెమెరాతో తీశారా అంటే అడగండి మేడం. ఎక్కడ ఫ్రేమ్ కట్టించారు, అర్థం ఏం వాడారు మేడం? నేను మీకు వాట్సాప్ లొకేషన్ పంపిస్తాను, మా ఫ్రెండ్ దగ్గర ఉంది ఫోన్ మేడం. క్వాలిటీ మేడం సమస్య ఏంటి? 25 లక్షలు సమస్య మేడం. మీ ఫ్రేమ్ బాగుంది, ఫోటో క్వాలిటీ బాగుంది, ఏంటి మేడం? అయినా మహేష్ అదంతా కాదు, నువ్వు అసలు ఏం చేస్తుంటే చేస్తున్నావు లేదా? సారీ ఏముంది మేడం, జస్ట్ అట్లా క్యాజువల్ గా గాలి తిరుగు తిరుగుతుంటా మేడం. గాలి తిరగట్లేదు ఏంటి మేడం? ఏదో వేసారు మేడం. ఏం మేడం, ఏం మేడం అది? గాలి తిరుగుతా అన్నాడు, తిరగట్లేదు ఏంటి? బాలన్న పంచన్న దీనికంటే రీల్సే పెట్టాడు జరుగు. సరే ఆ అమ్మాయి ఎవరు మేడం? నేను మనసారా మనసిచ్చిన కీర్తి మేడం.
అందరికి की ఏ అడగపని ఇచ్చేస్తా ఉంటావ్ 10 లక్షలు తీసుకొని మాత్రం ఇవ్వే పాలన్నా ఏంటి మేడం సమస్య ఇదైతే ఏం మాట్లాడతా మేడం ఇది పాలు నా మీద ఎత్తుతావో చెంప పగిలిపోద్ది అమ్మో ఓకే ఓకే అమ్మో మేడం ఓకే ఓకే అదంతా కాదు అమ్మో ఇంత గుస్సాలో ఉన్నారు ఒక్క రీల్ చేసేద్దామా అరే ఆవిడ తో పని అయిపోయింది అనవసరం రెండు మూడు డైలాగ్స్ రాయాల్సింది మేడం ఫ్రస్ట్రేషన్ కాదు మహేష్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరు ఉంటారు మేడం నేను మా అమ్మ దానమ్మ అమ్మమ్మ సారీ మా అమ్మమ్మ మీ అమ్మ ఏం చేస్తుంటారు ఏముంది మేడం మా అమ్మ కూసుంటది మా అమ్మ ముందు అమ్మమ్మ కూసుంటది మా అమ్మమ్మ తల పెళ్లి చూస్తుంటది మీ అమ్మ ఏం చేస్తుంటారు ఏముంది మేడం యాజ్ ఇట్ ఇస్ రివర్స్ మా అమ్మమ్మ మా అమ్మ తల పెళ్లి చూస్తుంటది లాజిక్ కదా మేడం ఏషం పడుతుంటారు పెళ్ళికి ఏషం పడతా అడగండి మేడం అన్ని అడగండి లోన్ గురించి మాత్రం అడగండి మేడం మీరు అడగండి మేడం మహేష్ అసలు ఏంటి మహేష్ పాతిక లక్షలు తీసుకో అసలు పాతిక లక్షలు వాల్యూ తెలుసా నీకు పాతిక 25 లక్షలు అది ఒక వెబ్ సిరీస్ తీస్తాను గానీ వాల్యూ తెలియలేదు తెలిసిపోయింది మహేష్ వెబ్ సిరీస్ బడ్జెట్ ఇష్యూ ఓకే క్లారిటీ మహేష్ ఇదంతా కాదు నేను నీకు 1 వీక్ టైం ఇస్తున్నా ఆ పాతిక లక్షలు కట్టేయాలి మేడం లోన్ ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారు టైం ఎవరు ఇస్తున్నారు మేడం మీరు ఇస్తారు ఏంటి అర్థం కాదా నాకు ఇగో ఇగో మేడం ఇట్లానే మేడం మొన్న కూడా మా ఇంటి మీద వాడు ఇట్లా అరిచిండు వరంగల్ మొత్తం మీద ఇజ్జత్ పోయింది మేడం అసలు అడగకుండా మీరు నిన్నేళ్ళు తీసుకుంటారు ఏంటి 1 వీక్ అని చెప్తారండి నాకు 2 డేస్ లో కావాలి మేడం ఎలా 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 చేసి బాలన్న ఎట్లా ఇస్తారన్న అసలు నేను తీసుకున్నా లోన్ నేను తీసుకున్నానా ఏం మాట్లాడతావు ఇగో అడిగినా నాకేలా తెలుస్తా అసలు మే హూ మేరా పతి హే గుస్సా ఆ రహి హే ఆవిడకి రెండు డైలాగులు ఇచ్చారా పాతిక లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదా మేడం పాతిక లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయి మేడం అందుకే కరెక్ట్ చదువుకునేది కరెక్ట్ చదువుకోవాలి మనం మళ్ళీ జోకేసాడు మా ఆయన మేడం 5 5 ఆ 5 మేడం ఎన్ని సున్నాలు పెట్టారు మేడం 2 సున్నాలు పెట్టించాడు మేడం మహేష్ చూసుకోవాలి కదా మహేష్ మేడం మీరు చెప్పండి మేడం మీకు తెలుసు కదా మేడం ఎన్ని సున్నాలు పెడతారు చెక్ ఒక చెక్ బుక్ ఉందా చెక్ బుక్ కావాలమ్మా చెక్ బుక్ మేడం ఒకసారి చూడండి చూపించండి మేడం బాబు మహేష్ పెన్ ఉందమ్మా లేదా ఓకే నా దగ్గర ఉంది అది చేస్తున్నా అర్థం బాలనా 5 లక్షలు తీసుకో నీకు సిమ్రన్ మీరు స్టార్టింగ్ లేదు అన్నారు మేడం ఇంట్రడక్షన్ డైలాగ్ సమస్య తీరుస్తా సమస్య తీరుస్తారు తీరిపోయింది మేడం సమస్య తీరిపోయింది కదా అంటే నాది సమస్య అయితే తీర్చేస్తారు సమోసా అయితే తినేస్తారు తినేయండి మేడం పదలు థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ మేడం మేడం ఇక్కడ థాంక్యూ మేడం ఇక్కడ నిజమైన జట్కా బండి షో ఎక్కడ అవుతుంది షూటింగ్ థాంక్యూ మొత్తానికి చెక్ మీద సైన్ పెట్టి మళ్ళీ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు న్యాయం అంటే ఇలా చేయాలి ఓకే సమోసా మర్చిపోయారు తినాలి మరి ఆ